नमस्ते ना पेर सतीश कुमार स्वेदा चिंती सेद्यम चेसी आहार समृद्धि ने समकूर्चे अन्नदातकु अनुक्षण अंडदंडगा निलुस्तू विविध पंटल सागुलो एदुरय्ये पलु समस्यलकु परिष्कारालु सूचिस्तू शास्त्रीय व्यवसाय विधि विधानालु एप्पटिकप्पुडु तेलियजेस्तू प्रति उदयं मी मुंदुकोस्तुन्न ना कोटि रत्नाल मागानी कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं। ఈ నాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు వ్యవసాయ సమాచారం వాతావరణ సూచనలు మార్కెట్ ధరలు సోయా చిక్కుడులో ప్రధాన వ్యాధులు నివారణ వానాకాలం కంది పంటలో సస్యరక్షణ జీవరసాయనాలతో విత్తన శుద్ధి ముందుగా సమగ్ర వ్యవసాయ సమాచారం। రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరి పైర్లు పిలకల దశ నుండి పూత దశలో ఉన్నాయి। ఆగస్టు మాసంలో రాష్ట్రమంతటా విస్తారంగా కురిసిన వర్షాల వల్ల సెప్టెంబర్ మాసంలో చీడపీడల ఉద్రృతి అధికంగా ఉంటుంది। కావున రాబోయే నెల రోజులు మరింత అప్రమత్తంగా ఉండి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ చీడపీడలను తొలి దశలోనే గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి। ప్రస్తుతం వరి పంటలో సమస్యాత్మకంగా కాబోయే పురుగులు మరియు తెగుళ్లలో ప్రధానమైనవి ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలిచే పురుగు, ఆకుముడత, వరియీగ, ఆకునల్లి, బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అగ్గి తెగులు మరియు గింజమచ్చ తెగులు। ఉల్లికోడు క్షేత్రస్థాయిలో ఆలస్యంగా నాటిన పొలాల్లో ముఖ్యంగా ఉల్లికోడు తట్టుకొని సన్నగింజ రకాల్లో అక్కడక్కడ 50 రోజులు దాటిన వరి పైరలో గమనించడం జరిగింది। నివారణకు నాటిన 15 నుంచి 20 రోజుల దశలో ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G లేదా 8 కిలోల ఫిప్రోనిల్ 0.3G గుళికలను బురద పదునులో చల్లుకోవాలి। అలాగే అంకురం ఏర్పడే దశ నుండి నాటిన 50 నుంచి 60 రోజులకు చిరుపొట్ట దశలో గమనించినట్లయితే ఎలాంటి పురుగుమందులు వాడినా ఉపయోగం ఉండదు। సుడిదోమ ఈ వానాకాలంలో సాగు చేస్తున్న సన్నగింజ రకాలు బీపీటీ 5204, హెచ్ఎంటీ సోనా, చింటు, పూజ సెప్టెంబర్ మాసంలో సుడిదోమ ఉద్రృతి అధికంగా ఉండే అవకాశం ఉంది। ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి మరియు వరంగల్ జిల్లాల్లో సాగు చేస్తున్న వరి పంటలో దోమ ఉద్రృతి ఎక్కువగా ఉంటుంది। ఆగస్టు మాసంలో వర్షాలు విస్తారంగా కురిసి సెప్టెంబర్ మాసంలో కొంత తక్కువ వర్షపాతం ఉండటం మరియు గాలిలో అధిక తేమ శాతం ఉండటం లాంటి పరిస్థితుల్లో సుడిదోమ వలన అధికంగా నష్టపోయే అవకాశం ఉంది। కావున రైతులు సుడిదోమ గురించి ప్రత్యేక జాగృతలు పాటించాలి। చివరి దఫ నత్రజని ఎరువులు వేసే రైతులు సుడిదోమ ఉద్రృతిని బట్టి నత్రజనిని 20 నుంచి 25 కిలోలకు మించి వేయరాదు। ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా అంకురం నుండి చిరుపొట్ట దశలో దోమ ఉద్రృతికి దోహదపడే క్లోరోపైరిఫాస్, ప్రొఫెనోఫాస్ మరియు సింథటిక్ పైరిథ్రైడ్ మరియు బయోమందులను ఆకులు తినే అనేక పురుగుల నివారణకు పిచికారీ చేయరాదు। వాటి బదులుగా ఎసిఫేట్, కార్టాప్ హైడ్రోక్లోరైడ్, ఫ్యూబెండమైట్, క్లోరాంట్రనిలిప్రోల్ వంటి మందులను వాడాలి। దోమ ఉద్రృతిని బట్టి పొలాన్ని అడపాదడపా ఆరగట్టాలి। ఈ పురుగును పిల్ల దశలో తెల్లని దోమలు మొక్కల మొదల వద్ద గమనిస్తే బ్యూప్రోపెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ మరియు ఇమిడాక్లోప్రిడ్ మిశ్రమ మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి। పిల్ల మరియు పెద్ద పురుగులు కలిసి ఉన్న దశలో డైనోటెప్యూరాన్ 0.4 గ్రాములు లేదా ప్రైమోట్రోజైన్ 0.6 గ్రాములు లేదా ట్రైప్లూ మెజోపైరిమ్ 0.48 మిల్లీలీటర్లు లేదా ఎథిప్రోల్ ఇమిడాక్లోప్రిడ్ 0.25 గ్రాములు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి। నీళ్లు తగ్గించి పాయలు తీసి మొక్కల మొదళ్ళు తడిచేలా పిచికారీ చేస్తే దోమ బాగా తగ్గుతుంది। కాండం తొలిచే పురుగు పిలకల దశ నుండి దుబ్బు చేసే దశలో ఈ పురుగు ఆశించినట్లయితే మొవ్వ చనిపోతుంది। సెప్టెంబర్ 2 లేదా 3వ వారం నుంచి వీటి రెక్కల పురుగులను ఎక్కువగా పొలంలో పగటి పూట లేదా సాయంత్రం పూట ఆకు కొనలపై గమనించవచ్చు। ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లో 30 రోజుల లోపు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G 8 కిలోలు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 0.4G గుళికలు 4 కిలోల నీరు పలచగా ఉంచి పొలం అంతటా సమానంగా చల్లాలి।
అంకురం నుండి చిరుపుట్ట దశలో రెక్కల పురుగులు లేదా గుడ్ల సముదాయం గమనించిన వరి పైర్లలో తప్పనిసరిగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పి 400 గ్రాములు లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత రెక్కల పురుగులు పొలంలో గుంపులు గుంపులుగా ఎగురుతాయి. లార్వాలు ఆకులను మడిచి పత్రహరితాన్ని గోకి తినటం వల్ల ఆకులు తెల్లగా మారుతాయి. కాండం తొలిచే పురుగు నివారణకు సిఫార్సు చేసిన సస్యరక్షణ మందులతోనే ఆకుముడత పురుగును నివారించవచ్చు. వీటికి అదనంగా ఫ్లూ బెండమైట్ 48 AC 0.1 మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండమైట్ 0.25 గ్రాములు కూడా వాడవచ్చు. వరి ఈగ ఖరీఫ్లో నాట్లు ఆలస్యం అవటం వల్ల కొన్ని ప్రాంతాల్లో వరి ఈగ ఆశించినట్లు రైతుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకునల్లి ఆకుల వెనుక భాగంలో ఈనెల వెంబడి ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై తెలుపు లేదా పసుపు రంగు మచ్చలు లేదా చారలు ఏర్పడి ఆకులన్నీ ఎండిపోతాయి. అధిక ఉష్ణోగ్రతలు ఈ పురుగు ఉధృతికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా వర్షాలు ఆగిపోయిన తర్వాత బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఈ తెగులు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో గమనించడం జరిగింది. ఈ తెగులు ఉధృతి సన్నగింజ రకాల్లో ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ తెగులు ఆశించినట్లయితే ఆకులపైన పసుపు రంగు నీటి డాగు మచ్చలు ఏర్పడి అంచుల వెంబడి అలల మాదిరిగా పైనుండి క్రింది మట్టల వరకు వ్యాప్తి చెందుతాయి. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే నత్రజని ఎరువును వేయటం తాత్కాలికంగా ఆపేయాలి. దీని నివారణకు ఎలాంటి మందులు లేవు. కావున రైతులు తెగులు ఆశించిన తొలి దశలో వ్యాప్తిని నియంత్రించడానికి అంకరం ఏర్పడే దశలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు మరియు ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో ఉన్న వరి పంటలో కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును పిచికారీ చేయరాదు. ఆశించిన పొలం నుండి నీరు పక్క పొలాలకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎకరానికి 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ పొటాష్ ఎరువును వేయాలి. అగ్గి తెగులు. ఈ తెగులు ముఖ్యంగా ఆలస్యంగా వేసిన వరి పైర్లలో తట్టుకోని రకాలు సాగు చేసిన ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఎక్కువ. కలుపు ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి పొలం లోపల బయట కలుపు లేకుండా చూసుకోవాలి. నూలు కండే ఆకారంలో మచ్చలు ఆకులపైన గమనించిన వెంటనే ఐసోప్రో థయోలైన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగా మైసిన్ 2.5 మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లజోల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గింజమచ్చ తెగులు. ఈనిక దశలో లేదా ఇప్పటికే ఈనిక పూర్తయిన పొలాల్లో ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చీడపీడలే కాక కొన్ని ప్రాంతాల్లో నీరు నిలవడం వల్ల, నాచు కట్టడం వల్ల, సల్ఫైడ్ దుష్ప్రభావం వల్ల ఆక్సిజన్ అందక వేర్లు నల్లబడి ఆకుల కొనలు ఎండిపోవడం లేదా ఆకులు మాడిపోవడం జరుగుతోంది. అలాంటి ప్రాంతాల్లో పొలాన్ని 2 నుంచి 3 రోజులు లేదా సన్నని నెర్రలు ఏర్పడే వరకు ఆరబెట్టి తదుపరి నీరు పల్చగా ఉంచి యూరియా 1 కిలోకు 2.5 గ్రాముల కార్బన్డిజం మరియు మ్యాంకోజెబ్ కలిపి పొలంలో చల్లి పొలంలో కలుపు తీసినట్టుగా చెయ్యి తిప్పినట్లయితే మొక్కలు త్వరగా కోలుకుంటాయి. ఇప్పుడు వాతావరణ సూచనల వివరాలు. గడచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల విశేషాలు ఇప్పుడు మీకోసం. మార్కెట్ ధరలు. వరి కేసముద్రం క్వింటాల్కు కనిష్ట ధర 1639 రూపాయలు, గరిష్ట ధర 2228 రూపాయలు. తిరుమలగిరి క్వింటాల్కు కనిష్ట ధర 1800 రూపాయలు,
గరిష్ట ధర 2270 రూపాయలు. చొప్పదండి క్వింటాలకు గరిష్ట ధర 1201 రూపాయలు, గరిష్ట ధర 1521 రూపాయలు. కంది ఖమ్మంలో క్వింటాలకు కనిష్ట ధర 5000 రూపాయలు, గరిష్ట ధర 5900 రూపాయలు. తిరుమలగిరి క్వింటాలకు కనిష్ట ధర 5100, గరిష్ట ధర 5729 రూపాయలు. చొప్పదండి క్వింటాలకు కనిష్ట ధర 5021 రూపాయలు, గరిష్ట ధర 5562 రూపాయలు. పత్తి జమ్మికుంట క్వింటాలకు కనిష్ట ధర 4400 రూపాయలు, గరిష్ట ధర 4400 రూపాయలు. ఖమ్మం క్వింటాలకు కనిష్ట ధర 3800 రూపాయలు, గరిష్ట ధర 4800 రూపాయలు. వరంగల్ క్వింటాలకు కనిష్ట ధర 4400, గరిష్ట ధర 4800. అధిక మాంసకృత్తులు కలిగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సోయా చిక్కుడుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం సోయా చిక్కుడును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆశించిన అధిక దిగుబడులు పొందాలంటే సోయా చిక్కుడు పంటను ఆశించే వివిధ రకాల వ్యాధులను సకాలంలో గుర్తించి వాటి బారి నుంచి పంటలను కాపాడుకోవాలి. ప్రధానంగా దిగుబడులను గణనీయంగా తగ్గించే పల్లాకు తెగులు, అధిక వర్షాలకు వ్యాప్తి చెందే ఎండు తెగులు వంటి ప్రధాన తెగుళ్ల నుండి పంటను రక్షించుకోవాలి. సోయా చిక్కుడు పంటను ఆశించే ప్రధాన వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోయా చిక్కుడు పంటలో పంట 60వ దశ నుంచి మనకి ప్రధానంగా వ్యాధుల వ్యాప్తి చూస్తూ ఉంటాము. పంట మొదటి దశలో వచ్చినా కూడా అంత పెద్దగా ప్రభావము మనకి ఏమీ ఉండదు, కానీ పూత దశ దాటినాక ఎప్పుడైతే సోయా చిక్కుడులో కాత మొదలై గింజ నిండుకునే దశలో లేదా సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో అంటే పంట చివరి దశలో ఏవైతే ప్రధానంగా వర్షాలు పడుతూ ఉంటుందో లేదా మబ్బు వాతావరణము ఏర్పడుతుందో లేదా వర్షపు జల్లు అడపదడపగా పడే అవకాశాలు ఉంటుందో ఆ సమయంలో ప్రధానంగా ఆకులపైన తర్వాత కాయపైన కొన్ని ప్రధానమైన ఈ మనకి ఫంగస్కి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీని నివారణకి రైతు సోదరులు కూడా సకాలంలో దానికి సూటబుల్ ఫంగిసైడ్స్ని పిచికారీ చేసుకోగలిగితే వ్యాధుల నివారణను మనము నివారించుకొని మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే సోయా చిక్కుడులో ప్రధానంగా వచ్చే వ్యాధుల విషయానికి వస్తే తెల్లదోమ ఎక్కువగా ఉన్న పరిస్థితులలో మనకి ఎల్లో మోజాయిక్ వైరస్ లేదా పల్లాగు తెగుల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పల్లాగు తెగులు రావడానికి ప్రధానమైన కారణము తెల్లదోమ. తెల్లదోమ పురుగు ఉధృతి పెరగడానికి ప్రధానమైన కారణము బిట్ట పరిస్థితులు ఏర్పడడము. అందుకని బిట్ట పరిస్థితులు ఏర్పడిన సమయంలో వీలునంత వరకు రైతు సోదరులు వాళ్ళకున్న నీటి తడులను వాళ్ళు ఇచ్చుకోగలిగితే ఈ కొంత బిట్ట పరిస్థితి నుంచి పంటను అధిగమించే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ తెల్లదోమను కూడా మనం కొంతలో కొంత నివారించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే పల్లాకు తెగులను నిర్మూలించడానికి మనం చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే ఈ తెల్లదోమను కంట్రోల్ చేసుకోవడం. తెల్లదోమను మొదటి స్థాయిలో మనం లేదా మొదటి దశలో కంట్రోల్ చేసుకోవాలంటే మార్కెట్లో దొరికే ఎసిఫేట్ అనే మందు ఒక లీటర్ నీటికి 1.5 గ్రాము ఈ పొడి మందును మనం స్ప్రే చేసుకోగలిగితే సరిపోతుంది. లేదా తెల్లదోమ ఉధృతి పెరిగిందనుకోండి, అప్పుడు మార్కెట్లో దొరికే ప్రధానమైన పురుగు మందుల విషయానికి వస్తే క్లోరాంత్రనిల్లిప్రోల్ అనే మందు ఒక ఎకరానికి 60 ml లేదా లీటర్ నీటికి 0.3 ml కలిపి మనం స్ప్రే చేసుకోగలిగితే పల్లాకు తెగులను మనము ఇండైరెక్ట్గా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత రసం పీల్చే పురుగులలో ప్రధానంగా మనకి తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక లేదా పచ్చదీప పురుగులు కావచ్చు, లేదా పంట మధ్య దశలో కానీ చివరి దశ వచ్చే తెల్లదోమ కావచ్చు. సో ఈ రసం పీల్చే పురుగులను మనము సకాలంలో నివారించుకోగలిగినా కూడా ఈ పల్లాగు తెగుల సమస్యని మనం కొంత అధిగమించే అవకాశం ఉంటుంది. తర్వాత రెండవ ప్రధానమైన వ్యాధి వచ్చేసి ఆకులపైన కాయలపైన వచ్చే ఫంగస్ డిసీజు, దీనిని ఆంత్రాగ్నోస్ స్పాట్ బ్లైట్ అంటూ ఉంటాము. ఈ వ్యాధి రావడానికి ప్రధానమైన అనుకూలమైన వాతావరణ పరిస్థితులు తీసుకుంటే సెప్టెంబర్ మాసంలో మనకి అంటే మేఘరూతమైన ఆకాశం కానీ అడపదడప పడే చిరుజల్లులు కావచ్చు లేదా క్రాప్ అంతా కూడా బాగా గుబురుగా పెరిగి దాంట్లో పూర్తి స్థాయిలో గాలి ప్రసరణ జరగకపోవడం అనేది ఇవన్నీ కూడా అనుకూలమైన అంశాలు. ఈ సమయంలో పంట మొదట్లో ఆకులపైన
తర్వాత క్రమేపీ కాయలపైన తర్వాత ఇంకా క్రమేపీ మనకి కాండపైన ఈ నల్లటి బూడిద రంగు మచ్చలు లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడడము కాయ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందక అందులో గింజ కూడా పూర్తి స్థాయిలో నిండక రైతులకి అనుకున్న అంటే దిగుబడి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ రోగాన్ని సకాలంలో నివారించుకోకపోయినా కూడా రైతులకు తెలియకుండానే 2 నుంచి 3 క్వింటాల్ దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది అందుకని ముందు జాగృతగా ఎప్పుడైతే పూత అయిపోయి కాత స్టార్ట్ అవుతుందో ఆ దశలో ప్రికాషనరీ మేజర్ గా రైతులంతా కూడా మార్కెట్లో దొరికే నాణ్యమైన ఫంగిసైడ్స్ ని లేదా యూనివర్సిటీ ద్వారా వ్యాపార శాఖ ద్వారా సిఫారసు చేసిన నాణ్యమైన ఫంగిసైడ్స్ ని మనం స్ప్రే చేసుకోగలితే మంచిది అందులో ప్రధానంగా కార్బెండిజమ్ వచ్చేసి 1 లీటర్ నీటికి 1 నుంచి 1.5 గ్రాములు మ్యాంగోజెబ్ లేదా డైథన్ M45 వచ్చేసి 2.5 నుంచి 3 గ్రాములు లేదా ఈ రెండు ఫంగిసైడ్స్ యొక్క మిశ్రమము మార్కెట్ లో సిక్సర్ గాని సాఫ్ గాని టర్ఫ్ గాని లేదా సిక్సర్ అనే స్ప్రింట్ అనే పేరు మీద దొరుకుతా ఉంది ఇది వచ్చేసి లీటర్ నీటికి 2.5 గ్రాములు ఈ రకంగా సిఫారసు చేయబడిన ఈ 4-5 ఫంగిసైడ్స్ లలో ఏదేని ఒకటి మందుని సిఫారసు చేసిన మోతాదులో పంట 60 నుంచి 70 దశలో ఒకసారి 75 నుంచి 80 రోజుల దశలో ఒకసారి అంటే 10 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు స్ప్రే చేసుకోగలితే ఈ రోగాన్ని మనం పూర్తి స్థాయిలో అదుపులు పెట్టి మంచి నాణ్యమైన దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది తర్వాత సోయా చిక్కుడులో ప్రధానమైన ఇంకొక అంటే మూడో సమస్య వచ్చేసి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఇది బ్యాక్టీరియాకు సంబంధించిన రోగము ఇది చీడపీడల ద్వారా లేకపోతే వేరే పశురక్షణకు సంబంధించిన అంటే పురుగుల ద్వారా వచ్చేది కాదు ఇది అయితే ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన తెగులు మనకి వచ్చినప్పుడు ఆకులంతా కూడా ముదురు గోధుమ రంగులో ఏర్పడడము ఆకంతా కూడా క్రమేపీ పసుపుపచ్చ రంగులో మారడము తర్వాత కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ లో లేదా ముదిరిన స్టేజ్ లో ఆకంతా కూడా పండుబారిపోయి రాలిపోవడం ఇవన్నీ చూస్తా ఉంటాము అయితే సోయా చిక్కుడులో 60 నుంచి 70 రోజుల సమయంలో ప్రధానంగా ఈ వ్యాధి వస్తే దీని నివారణకి మార్కెట్ లో స్ట్రెప్టోమైసిన్ అనే ఒక బ్యాక్టీరియాసైడ్ 1 లీటర్ నీటికి 0.1 గ్రాము లేదా దీనికి ఆల్టర్నేట్ గా ప్లాంటోమైసిన్ లేదా పోషామైసిన్ అనే ఇంకొక బ్యాక్టీరియాసైడ్స్ ఉన్నాయండి ఇది కూడా వచ్చేసి లీటర్ నీటికి 0.1 గ్రాము లేదా 10 లీటర్ల నీటికి 1 గ్రాము కలుపుకొని మనం స్ప్రే చేసుకోగలితే ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన మచ్చ రోగాన్ని అన్నిటిని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది తర్వాత సోయా చిక్కుడులో అధిక వర్షాల వల్ల లేదా బరువైన నేలల్లో నీళ్లు నిలవడం వల్ల కూడా కొన్నిసార్లు మొక్కలన్నీ కూడా వర్షాలలో చనిపోవడం జరుగుతా ఉంది ఇదంతా కూడా ఎండు తెగుల సమస్య ఈ ఎండు తెగుల సమస్య రావడానికి అధికంగా వర్షాలు ఉండడం కూడా ఒక కారణము లేదా వర్షభావ పరిస్థితులు ఏర్పడి ఒక 15-20 రోజులు బెట్ట పరిస్థితులు ఏర్పడడం అనేది కూడా ఇంకొక కారణము సో ఈ రెండు రకాలుగా కూడా మనకి ఎండు తెగుల సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ లో దొరికే కాపర్ ఆక్సి క్లోరైడ్ అనే ఒక ఫంగిసైడ్ ఇది వచ్చేసి లీటర్ నీటికి 3 గ్రాములు తర్వాత ఇందులోనే ప్లాంటోమైసిన్ లేదా పోషామైసిన్ లేదా స్ట్రెప్టోమైసిన్ అనే బ్యాక్టీరియాసైడ్ 10 లీటర్ల నీటికి 1 గ్రాము ఈ రెండు మందు ద్రావణాల మిశ్రమాన్ని సోయా చిక్కుడు పంట యొక్క వేర్లు తడిచేటట్లు మొక్కలకి రెండు దిక్కులుగా మనము నాజిల్ తీసేసి పోయడం వల్ల కూడా ఈ ఎండు తెగుల సమస్యని మనం కొంతలో కొంత నివారించుకునే అవకాశం ఉంది నిత్య వాడకంలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తూ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన పప్పు దినుసు కంది కాబట్టి అపరాలలో అధిక ప్రాధాన్యత సంతరించుకున్న పంట కంది అనే చెప్పాలి ప్రస్తుత వానాకాలంలో సాగవుతున్న కంది పంట 60 నుంచి 80 రోజుల వయసులో సాకియ దశ పూత దశల్లో ఉంది రాబోయే అక్టోబర్ మాసంలో కంది పంటకు వివిధ చీడపీడల బెడద అధికంగా ఉండి పంట దిగుబడి నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంది సాగు చేస్తున్న రైతాంగం సమగ్ర శస్త్రరక్షణ విధానాలు అవలంబిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు వానాకాలం కంది పంటలో శస్త్రరక్షణ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కంది ప్రస్తుతానికి ఇప్పుడు మనకు 60 నుంచి 80 రోజుల పంటగా ఉంది మనకు నెక్స్ట్ వచ్చే ఈ అక్టోబర్ మాసంలో వచ్చే మాసంలో మనకు పూత దశలోకి పోయే అవకాశం ఉంది ఈ తరుణంలో కందిలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన చర్యలు ఏంటంటే శాకే దశలో ఇప్పుడు పడిన అధిక వర్షాలకు శాకే దశలో వచ్చేటువంటి తెగుళ్ళు పురుగులు కానీ రేపు రాబోయే పూత దశలో వచ్చేటువంటి తెగుళ్ళు పురుగుల్లో ముఖ్యంగా చూసుకుంటే ఎండు తెగులు అలాగే వెర్రి తెగులు అలాగే మనకు పూత దశలో చూసుకుంటే మారుక మచ్చల పురుగు తర్వాత శనగపచ్చ పురుగు అలాగే కంది కాయ పురుగు కాయ ఈగ
अलागे ब्लिस्टर बीटल काय पूत बागा चेदशले उंडी खात कासे टाइमलो मनकु ब्लिस्टर बीटल अंटे कंद्रीकु संबंधिंचिनटुवंटि जाति पुरुगु कूडा ताकि चाला एक्कुवगा नष्टान्नि कलगजेस्तुंदि అయితే ఈ సందర్భంలో మనం ముఖ్యంగా ఈ రకరకాల దాంట్లో మనకు ముఖ్యంగా నష్టాన్ని కలగజేసేది ఎండు తెగులు అలాగే మార్క మచ్చల పురుగు అలాగే శనగపచ్చ పురుగు ఈ పురుగులలో ఈ రెండు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తాయి తెగులలో ఎండు తెగులు ఒకటి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తాయి అయితే ప్రధానంగా ఈ కందిలో ఈ శాకియ దశలో ఉంది కాబట్టి ఈ మనకు రీసెంట్ గా పడిన వర్షాలకు ఈ ఎండు తెగులు అనేది అక్కడక్కడ ఆశించడం జరిగింది ఈ ఎండు తెగుల్లో ఒక మూడు రకాలు ఉంటాయి ఫుజారియం విల్ట్ అంటాము ఫుజారియం అనే శిలీంద్రం ద్వారా వచ్చేటువంటి ఎండు తెగులు ఫైటోప్తోరా ఎండు తెగులు అలాగే ఈ మైక్రోఫెమినా ఎండు తెగులు ఈ మూడు రకాల ఎండు తెగుళ్ళు ఉంటాయి వీటిలో ఎక్కువగా వర్షపాతము కురిసి నీరు నిల్వ ఉన్నటువంటి పొలాల్లో ఈ మూడు రకాలైనటువంటి ఎండు తెగుళ్ళను మనం గమనించడం జరుగుతుంది వీటి నివారణకు ముఖ్యంగా ఫిజేరియం ఎండు తెగులు నివారణకు తట్టుకునే రకాలు గాని లేకపోతే నివారణ చర్యలు గాని ఒకసారి అది పొలంలో సోకిందంటే కంట్రోల్ కావడం కష్టం కాబట్టి మనకు తొలి దశలోనే దీనిని గుర్తించి ఆ మొక్కల్ని పీకివేయడము లేదంటే మనకు శిలీంద్ర నాశక మందులను ఉపయోగించి థైరామ్ లేదా మ్యాంకోజెబ్ లేదా కార్బనేజిమ్ లాంటి శిలీంద్ర నాశక మందులను 600 గ్రాముల ఎకరాకు కార్బనేజిమ్ శిలీంద్ర నాశక మంది అయితే 200 గ్రాముల ఎకరాకు మనం కలుపుకొని పిచికారీ చేయొచ్చు దానితో పాటుగా మనకు ఈ 3 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని ఈ పాదులు తడిసేటట్లుగా మొత్తము ఈ కంది మొక్కనంత కూడా తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే ఈ ఫిజారియం ఎండు తెగులు బారి నుంచి కొంచెం మొక్కలను కాపాడుకోవడానికి అవకాశం ఉంది అలాగే మారుక మచ్చల పురుగు విషయానికి వస్తే మారుక మచ్చల పురుగు తల్లి పురుగు లేత ఆకులపైన లేతగా చిగురించే కొమ్మలపైన అలాగే పూతపైన గుడ్లు పెట్టి ఆ గుడ్ల ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న లార్వాలు ఆ లేత ఆకులను కానీ లేతగా అప్పుడే వచ్చే మొగ్గలను కానీ పూ మొగ్గలను కానీ తింటూ పక్కనున్నటువంటి పూ మొగ్గలను కూడా కలిపి ఒక గూడుగా తయారు చేసుకొని పంటను నష్టపరుస్తుంది కాబట్టి ఈ పురుగు మనకు ఉద్దుతంగా ఆశించినట్లయితే మనకు దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ పంట ఈ పురుగు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండి ఎకరాల్లో మనకు అక్కడక్కడ మొదటి స్థాయిలోనే గుర్తించి దానిని నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది అలాగే ఈ శనగపచ్చ పురుగు తీసుకున్నప్పుడు ఈ శనగపచ్చ పురుగు కూడా లేత కొమ్మలపైన లేత ఆకులపైన పూత రెమ్మలపైన గుడ్లు పొదిగి ఆ గుడ్ల ద్వారా వచ్చినటువంటి లార్వాలు ఆకులను పూతను తింటూ కాయ లోపల కూడా గింజను బయట నుంచి తిని ఆ రకంగా నాశనం చేస్తుంది కాబట్టి ఈ కాయ తొలచు పురుగును కూడా మనము ఉద్దుతి స్థాయి మించితే తీవ్రంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రెండు పురుగులను మనము సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మనము 3 దశలుగా దీన్ని విభజించుకొని మనము నివారణ చర్యలు చేపట్టుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మారుక మచ్చల పురుగు మనకు పూత తొలి దశలో నీమ్ అంటే వేప నూనెకు సంబంధించినటువంటి మందుతో ఎకరాకు 1 లీటరు చొప్పున వేప నూనెకు సంబంధించినటువంటి మందుతో పాటుగా క్లోరిపైరిఫాస్ కానీ లేకపోతే క్వినాల్ఫాస్ కానీ కలుపుకొని పిచికారీ చేసుకుంటే తొలి దశలో ఈ క్లోరిపైరిఫాస్ వల్ల ఈ నీము ఈ వేప నూనె సంబంధించినటువంటి మందు వల్ల ఈ గుడ్లు తొలి దశలో ఉన్నటువంటి గుడ్లు వేప నూనె ప్రభావం వల్ల నాశనం చేయడము అలాగే ఈ క్రిమి సంహారక మందు వల్ల లార్వా దశలో ఉన్నటువంటివి కూడా నాశనం కావడానికి అవకాశం ఉంది సీజన్ ఏదైనా పండించే పంట ఏదైనా విత్తనాలు 100% మొలకెత్తి పంట ఆరోగ్యంగా పెరగాలంటే వివిధ చీడపీడలు సోకకుండా ముందుగానే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి విత్తన శుద్ధిని జీవ రసాయనాలు ఉపయోగించి చేయటం వల్ల రసాయనరహితంగా పంటలకు ఎంతో మేలు కలగడంతో పాటు ఆరోగ్యకరమైన నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చు వివిధ రకాల పురుగులు తెగుళ్ల నుంచి పంటను కాపాడుకునేందుకు విత్తన శుద్ధికి వాడవలసిన జీవ రసాయనాలు వాటిని వినియోగించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ఒకటి అలానే పంటల్లో పురుగుమందుల అవశేషాలు ఒకటి ఇలాంటి అలానే పెట్టుబడులు ఖర్చులు పెరగడంతో పాటు ఇంకా చాలా పురుగుమందులకు చాలా దుష్ప్రభావాలు ఉంటున్నాయి ఇలాంటప్పుడు పురుగుమందులు కానీ ఈ తెగుళ్ల మందులు కానీ ఈ దుష్ప్రభావాలు తగ్గించుకోవాలంటే విత్తన శుద్ధి ఒకటి చాలా ముఖ్యమైన
పాత్ర ఉంటుందండి. ఇలా విత్తన శుద్ధి చేసుకోవాలంటే జీవ నియంత్రణ పద్ధతుల్లో విత్తన శుద్ధి చేసుకోవాలంటే ట్రైకోడర్మా విరిడే అన్న ఒక శిలీంద్ర నాశిని కానీ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే ఒక బ్యాక్టీరియా నాశిని కానీ ఇలాంటి పదార్థాలతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి పంట నుంచి ఈ నేల నుంచి సంక్రమించే ఏవైతే మనకి రోగాలు ఉన్నాయో ఇలాంటి వాటి ఉధృతి తగ్గించుకున్నట్లు అవుతుంది. ట్రైకోడర్మా విరిడే అన్నది ఒక శిలీంద్రం అండి. ఇది పొడి రూపంలో, ఇది సాధారణంగా ఏదైతే పొలంలో మనకి వేరు దగ్గర దొరుకుతుంది, ఇది పొడి రూపంలో దీన్ని మార్కెట్లో అమ్ముతారండి. చాలా రకాల పేర్లతో ఉంటుంది. అలానే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అన్నది కూడా మనకి మార్కెట్లో పొడి రూపంలో దొరుకుతుంది. ఇప్పుడు వరిలో సాధారణంగా ఏవైతే తెగుళ్ళు వస్తున్నాయో, వేరుకుళ్ళు తెగురు కానీ, చీట్ బ్లైట్ అన్న రోగాలు కానీ, ఇలాంటి వాటిని మనం తగ్గించుకోవాలంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పద్ధతి ఎట్లా అంటే ఒక కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాములు సూడోమోనాస్ పొడి మందు కలిపేసుకుని అలానే ఈ వాటిని ఒక కవర్లో పెట్టుకుని కవర్ని అటు ఇటు తిప్పుకున్నట్లయితే ప్రతి విత్తనానికి ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అన్న పొడి మంది అంటుకుని ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి విత్తనాలు మనం పొలంలో వేసుకున్నట్లయితే మనకి నేల నుంచి సంక్రమించే బ్యాక్టీరియా రోగాలు కానీ, ఏదైతే స్టెమ్ రాట్ కానీ, అలానే షీత్ బ్లైట్ అలాంటివి రోగాలు మనకి తక్కువ వచ్చే ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. అలానే ట్రైకోడర్మా విరిడే, ట్రైకోడర్మా విరిడే అన్నది ఒక శిలీంద్రనాశక అండి. ఈ శిలీంద్రనాశక కూడా మనకి బజార్లో ఒక తెల్లటి పొడి మందు రూపంలో దొరుకుతుంది. 8 నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి కిలో విత్తనానికి మనం కలుపుకుని ఇది కూడా విత్తన శుద్ధిలో మనము ఒకంటే ఒక కవర్లో పెట్టుకుని విత్తనాలు ఏవైతే ఉన్నాయో లైక్ అంటే పత్తి కానీ కంది కానీ ఇలాంటి విత్తనాలు మనం దానిలో కలుపుకుని ఇది బాగా అటు ఇటు కవర్ చేసినట్లయితే ప్రతి విత్తనానికి ట్రైకోడర్మా విరిడే పొడి మందు అంటుకుని మనకి ఏదైతే నేల నుంచి వచ్చే రోగాలు కానీ తెగుళ్ళు కానీ అంటే వేరుకుళ్ళు తెగులు కానీ, దుంపకుళ్ళు పసుపులో వచ్చే దుంపకుళ్ళు కానీ ఇలాంటివి మనకి రాకుండా ఆస్కారం ఉంటుంది. ఇలానే ట్రైకోడర్మా విరిడే మరియు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కూడా మనము పంట వేసుకున్న తర్వాత కూడా మనము సాళ్ళ మధ్యను వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ట్రైకోడర్మా విరిడే మనం ఎప్పుడైతే ఇలాగ నేల నుంచి వచ్చే రోగాలు ఉంటాయో అట్లాంటి వాటిని అరికట్టడానికి లీటర్ నీటికి 5 గ్రాములు ట్రైకోడర్మా విరిడే మనము కలుపుకుని ద్రావణాన్ని మనం వేరు చుట్టూ వేసుకున్నట్లయితే ఇలాంటి శిలీంద్ర కారకాలన్నీ చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కూడా ఇట్లనే మనము ఎప్పుడైతే విత్తన శుద్ధి చేసుకోలేదనుకోండి అలాంటప్పుడు మనము పొడి మందు లీటర్ నీటికి 5 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ పొడి మందు వేసుకుని అలాంటిది మనం వరి పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకి నేల నుంచి వచ్చే రోగాలు తగ్గుతాయి. ట్రైకోడర్మా విరిడే మనం మామూలుగా 1 కిలో ట్రైకోడర్మా విరిడే 10 కిలోల వేపపిండి, 90 కిలోల మనం పశువులేరు తీసుకుని 3 దుబ్బలా చేసుకుని దానిలో 10ను ఉంచుకుని 15 రోజుల పాటు దాన్ని బాగా మురుగపెట్టినట్లయితే అలాంటిది మనం దుక్కిలో చివరి దుక్కిలో వేసుకున్నట్లయితే ఎలాంటి పంటకైనా ఇలాంటి నేల నుంచి సంక్రమించే రోగాలు ఉధృతి చాలా తక్కువ ఉంటుంది. ఇది కందిలో చేసుకోవచ్చు, అన్ని రకాల పంటల్లో చేసుకోవచ్చు. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు తెలియచేయవలసిన మా చిరునామా నాకోటి రత్నాల మాగాణి, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి nakotirathnalamagani@gmail.com. ఇది ఈనాటి నాకోటి రత్నాల మాగాణి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.